ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ఆగమనకాలపు రెండవ బుధవారము ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు అతడు అలసిపోయిన వారికి శక్తిని వసగును మొదటి పట్టణము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మీరు నన్ను ఎవరితో పోల్తురు నాకు సాటి వాడెవడు అని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు కన్నులెత్తి ఆకాశము వైపు చూడు ఆ నక్షత్రములను ఎవడు చేసెను వాని సైన్యము వలె నడిపించువాడే కదా అవి ఎన్నియో అతడు ఎరుగును ప్రతి ప్రతిదాని అతడు పేరు పెట్టి పిలుచును అతడు మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు యాకోబు నా మార్గము యావేకు మరుగైయున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు ఇజ్రాయేలు నీవేళ ఎలా చెప్పుచున్నావు నీకు తెలియదా నీవు వినలేదా ప్రభువు శాశ్వతుడైన దేవుడు అతడు నేల నెల్ల చేసెను అతడు అలసి పోవువాడు కాదు అతని జ్ఞానమును నరులు గ్రహింపజాలరు అతడు అలసిపోయిన వారికి శక్తిని ఒసగును దుర్బులకు బలమును దయచేయును యువకులు అలసి సొలసిపోవుదురు లెబ్రాయము వారు పడిపోవుదురు కాని ప్రభువుని నమ్మిన వారు నూత్న బలమును పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి అలసట లేక పరిగెత్తుదురు బడలిక లేక నడక సాగింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము నా ఆత్మమా ప్రభువును స్థుతింపుము ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా నాయొద్దుకు రండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు ఏలయన నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక